మా ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. మేము ఇరుదలుగా మీకు ప్రకటించుట అది దేవుని యొక్క ఉన్నతమైన ఏర్పాటు, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ మీడల. అట్లా మనము దేవుని గ్రంథంలో చూస్తే అపొస్తల కార్యములు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది. కనుక ఆయన కులానికి మతానికి సంబంధించిన వాడు కాడండి, ఒక ప్రాంతానికి ఒక దేశానికి ఒక ప్రదేశానికి సంబంధించిన వాడు కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దైవ గ్రంథము బైబిల్ తెలియజేస్తుంది. ఈ అందరి కొరకు ఆయన ఏం చేసిన వాడుగా ఉన్నాడు? అందరూ ఏ స్థితిలో ఉన్నారు? అందరూ ఏ మార్గంలో ఉన్నారు అని మనం బైబిల్లోకి చూస్తే ప్రియులారా, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గురించే మహిమను పొందలేకపోవచ్చునని రాయబడింది. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాల వారైనని అని రాయబడింది బైబిల్లో. కనుక ఇలాంటి వారిని దేవాది దేవుడు విడిపించడానికి, విమోచించడానికి ఈ లోకానికి వచ్చినవాడై, అనగా లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించినవాడై, ప్రతి వ్యక్తి యొక్క పాపక్షమాపణ కొరకై ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఎంత అద్భుతమైన ప్రేమ చూడండి మానవుడల్లా. కనుక ఈ ఉన్నతమైన ప్రేమను గుర్తెరిగి యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరిస్తే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడితే నిత్యరాజ్యాన్ని ఎంతైనా కూడా ప్రీడా పొందగలుగుతావు. లేకపోతే వచ్చేటువంటి శిక్ష అది బహుభయంకరమైనది. ఏ విధం చేత కూడా, లేకపోతే ఎన్ని విధాలుగా ప్రయాసపడినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా తప్పించుకోలేవు. కనుక యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినాడని చూస్తూ వచ్చిన కదా, అందరి కొరకు ఏమైనాడు తెలుసా? ఆయన కలవరలో గొలగొతలో రక్తమంతా కూడా కాచి ప్రియుడా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇలాంటి కార్యం భూమి మీద ప్రపంచంలో నాలుగు దిక్కుల ఎవరు చేసిన వారుగా లేరు. పాపి కొరకే రక్తం కాచిన వారుగా లేరు, పాపిని ప్రేమించిన వారుగా లేరు, పాపి కొరకే క్రయం తినించిన వారుగా లోకంలో చూస్తే ఎవరు ఎక్కడని కనబడరు ప్రియులరా. అనేక మంది వచ్చిన వెళ్ళిపోయినారు, వారి యొక్క చరిత్ర అందరితోనే భూయించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేను నిరంతరమైన ఏకరీతికైనటువంటి దేవుడు ఆయన. ఆ దేవాది దేవుడే ఈ సాయంకాల వేళలో పాపంధకారంలో ఉండగా, లేకపోతే నితనాశనానికి పరుగులు తీస్తున్నాయిగా, అంత మాత్రమే కాకుండా శాపంధకారంలో బంధించబడి అనేక రకాలుగా కొట్టిమిట్లాడుతున్నాయిగా, అన్వేషణలేగా ప్రియుడా నీకు తన ప్రేమ సువార్తను అందిస్తున్నాడు. దయచేసి నిరాకరించవద్దు, మాది కాదని త్రోసిపోయవద్దు. చూస్తూ వచ్చిన కదా బైబిల్లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువే ఉన్నాడు. ఆయన ఎలాంటి భేదం లేకుండా అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి కొరకే తన ప్రాణాన్ని ధారబోస్తూ వచ్చినాడు. ఎంత అద్భుతమైన ప్రేమ, కనికున్నతమైన ప్రేమ. ఏమాత్రం నిరాకరించక ప్రియుడా, ఈ లోకం తులకమునుపే ప్రవరాకమునుపే ప్రభువును అంగీకరించు, ప్రభునామంది శ్వాసముంచు, ప్రవరత్నం చేత నీ పాపములు కడుక్కుంటే చాలు, నిత్యత్వంలో ప్రభుత్వం సదాకాలం ఉండగలుగుతావు. లేకపోతే అంగీకరించకుండా నిరాకరించి లేదనే కాలదని నువ్వు వెళ్ళిపోయినావా, వచ్చే శిక్ష అది బహుభయంకరమైనటువంటిది. అగ్ని ఆరదు, పురుగు చావదు, ప్రలాపించేటువంటి స్థలం, ఏ విధం చేత కూడా తప్పించుకోలేవు. నీకున్న స్థితిగతులు ఏవి కూడా ఏమాత్రం నిన్ను తప్పించలేవు, తప్పించ జాలో ప్రియుడా. తప్పించగలవాడు యేసుక్రీస్తు ప్రభువారే. కనుక ఆలస్యం చేయొద్దు. నువ్వు ఎలాంటి వాడమైనా, ఏ స్థితిగతుల్లో జీవిస్తున్నా, ఎంతగా చెడిపోయినా, ఎంతగా దూరమైపోయినా ప్రియుడా ప్రభు దగ్గరకు వచ్చి పాపక్షమాపణ కొరకై దేవా నేను పాపినని వేడుకో, నీకు పాపక్షమాపణ కలుగుతుంది. ఈ ఉన్నతమైనటువంటి ప్రేమ నిరాకరిస్తే వచ్చే శిక్ష అది బహుభయంకరమైనటువంటిదని బైబిల్ తెలియజేస్తుంది. కనుక ఆలస్యం చేయక నేడే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీటి వారును గోప రక్షణ పాపక్షమాపణ పొందెదరు.